ఎం రవీంద్రనాథ్ బాబు ఐపీఎస్ తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ ఉత్తర్వుల ప్రకారం శ్రీ కృష్ణకాంత్ పటేల్ ఐపీఎస్ ఏఎస్పీ రంపచోడవరం ఆధ్వర్యంలో గాంజాయిపై పరివర్తన సదస్సును నిర్వహించారు. ఈ సదస్సులో గ్రామ ప్రజలను ఉద్దేశించి గాంజాయి పంటలు పండించవద్దని, గాంజాయిని రవాణా చేయవద్దని జాతర కళాకారులతో చెప్పారు. ఈ కార్యక్రమంలో రంపచోడవరం సీఐ, రంపచోడవరం ఎస్ఐ, పోలీస్ స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ ఒక్కసారి గంజాయి కేసు పడితే అది జైలుకు పోయి మళ్ళీ ఒక కుటుంబం కూడా నాశనం అయిపోతుంది. సో దానికోసం ఈ ప్రభుత్వం మనం చాలా సీరియస్ గా చేపట్టింది ఏంటంటే, మీకు అర్థమయ్యేటట్లు మీకోసమే పిలిపించాం. ఈరోజు పొద్దున్న నుంచి ఈరోజు రేపు మన ప్రజల పల్లెకి వెళ్ళి ఈ మెసేజ్ కన్వే చేస్తారు. గంజాయి తాగితే మెదడు పాడవుతుంది, ఈ ఒంట్లోని నారాలు బలహీనమవుతాయి, గంజాయి తాగితే మెదడు పాడవుతుంది, ఒంట్లోని నారాలు బలహీనమవుతాయి, గంజా గంజాయి అంటూ గంజాయికి బానిసై, గంజా గంజాలంటూ గంజాయికి బానిసై, నారాలు సన్నబడి నడవలేకపోతావు అమ్మో. ఓ అమ్మో గంజాయికి దండం, అది తాగితే నయ్యమ్మ గండం, అమ్మో గంజాయికి దండం, అది తాగితే నయ్యమ్మ గండం, అమ్మో గంజాయికి దండం. గంజాయి తాగితే కడుపు ఉబ్బిపోతుంది, కడుపులో లేరేమో నల్లబడిపోతుంది, గంజాయి తాగితే కడుపు ఉబ్బిపోతుంది, కడుపులో లివరేమో నల్లబడిపోతుంది, ఊపిరితిత్తులు ఉబ్బిపోతాయండి, ఊపిరితిత్తులు ఉబ్బిపోతాయండి, కళ్ళలో కాంతి ముఖాన రాకున్నారు అమ్మో గంజాయికి దండం, అది తాగితే నయ్యమ్మ గండం, అమ్మో గంజాయికి దండం, అది తాగితే నయ్యమ్మ గండం, అమ్మో గంజాయికి దండం. గంజాయి తాగితే సంసారం పాడయ్యే, ఇంత బయట నీకు విలువ లేకపోయే, గంజాయి తాగితే సంసారం పాడయ్యే, ఇంత బయట నీకు విలువ లేకపోయే, నువ్వు గుయ్యో చూసి నువ్వు తచ్చిపోతేనా, అమ్మో గంజాయికి దండం, అది తాగితేనే అమ్మ గండం, అమ్మో గంజాయికి దండం, అది తాగితేనే అమ్మ గండం, అమ్మో గంజాయికి దండం, ఓరమ్మో గంజాయికి దండం. గంజాయి ప్రాణాంతకమైనటువంటి పంట, దానికి దూరుకుపోవద్దని దయచేసి కళా జాతర సభ మీరందరూ అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం.